करी कोसम 3 टेबल स्पून आई वे इकडे एग्स बॉइल ఆయిల్ వేడైపోయింది ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి యాడ్ చేస్తాను ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువే పడతాయి పెద్ద పెద్దగా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం salt యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి ఇలాపు ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు ఒక 4 తీసుకున్నాను ఇవి మిక్సీ జార్ లో వేసి పేస్ట్ లాగా చేస్తాను ఆనియన్స్ కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యాయి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాయి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను एम ओनली टोमेटो पेस्ट इपड़ा मिक्स लिड क्लोज 5 मिनट्स बॉइल स्पून साल्ट ऐड ऑलरेडी इंदा 1/2 स्पून ऐड 1/2 स्पून पसुपु ऐड కారం 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా బయటికి వస్తుంది ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ పక్కన దానికి ట్రాన్స్ఫర్ చేశాను ఎగ్స్ ఫ్రై చేస్తాను ఇప్పుడు ఈ కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి एग्स पोट्टी एग्स फ्राई चेसेटप्पुडु एप्पुडैना डैरेक्ट इट्ला वेस्ते चिन्न चिट्का आ वैट दंता कूडा वीटिकि अंटुकुंटुंदि गिन्नेकि अंदुकनि आयिल वेडैन तर्वात कोंचेम इला पसुपु याड चेयालि इला पसुपु याड चेसिन तर्वात एग्स इंदुलो याड चेस्ते డైరెక్ట్ గా ఆయిల్ లో వేస్తే ఎగ్ వైట్ అంతా కూడా ఈ హీట్ మీద ఉన్న గిన్నెకి అంటుకుంటుంది అందుకని లైట్ గా పసుపు యాడ్ చేసి ఇట్లా ఫ్రై చేయడం వల్ల గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది ఇది చిన్న చిట్కా మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే ఫాలో అవ్వండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇది ఇంట్లో తయారు చేసింది ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందని 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను కొత్తిమీర పుదీనా గార్డెన్ లోదే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కర్రీలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా కర్రీలో యాడ్ చేస్తున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి లాస్ట్ లో యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ ఎగ్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి కర్రీలోకి చూడండి ఎంత సింపుల్ గా క్విక్ గా అయిపోతుంది కర్రీ రైస్ లోకి రోటీలోకి బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి నా వీడియో గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మసాలా అనేది లేకుండా హెల్త్ కూడా అంత మంచిది కాదు అంత మసాలా వాడడము సింపుల్ గా టేస్టీగా అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్